లీకేజీలు ఈ వ్యవహారాలు పక్కన పెడితే ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి కేసు, అందులో ల్యాండ్ పూలింగ్ కేసు, అందులో అవకతవకలు జరిగినాయి అని అందులో అవినీతి మీద అంటూ కేసు పెట్టింది ఆళ్ళ రామకృష్ణారెడ్డి. A1గా చంద్రబాబు, A2గా నారాయణలుగా ఒక కేసు నమోదైంది. ఇంకొక దాంట్లో వచ్చేటప్పటికీ లింగమనేని రమేష్, లింగమనేని రాజశేఖర్, చంద్రబాబు A1, A2 నారాయణ, A3గా లింగమనేని రమేష్, A4గా లింగమనేని రాజశేఖరు ఫిర్యాదు చేసిన మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. వీటిట్లో చంద్రబాబు అరెస్ట్ అన్నటువంటి ప్రచారం జరుగుతున్న అంత ధైర్యం చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ముందుగానే కోర్టులకు వెళ్ళి స్టే కానీ లేదంటే కనుక సాంతం రద్దు చేయించేటువంటి అంటే క్వాష్ కానీ చేయించే ప్రయత్నం జరుగుతుంది. ఇందులో మరో కీలకమైనటువంటి అంశం ఉంటుంది. ఇక్కడ దీంట్లో పబ్లిక్లోకి వీళ్ళు తీసుకురావాలనుకుంటుంది నాకు అనిపిస్తుంది అయితే. ఎందుకంటే చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఆయనకి సింపతి వస్తుంది, జగన్ అరెస్ట్ చేయడం వల్ల సింపతి రాబట్టినవి. లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి, మర్రి చెన్నారెడ్డి గారు అబ్బాయి, అట్లా అబ్బాయిలుగా మిగిలిపోయేవాడు. అలా కాకుండా తను సీఎం దాకా వచ్చాడంటే ఆ రోజున తనని 16 నెలలు అరెస్టులు చేసి జైల్లో పెట్టించడం వల్లనే వచ్చింది. అది పెట్టుబడి పెట్టిన దాన్నే ఆ కేసులు పెట్టారు. అప్పుడు ఏంటి జరిగింది, ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ ఎమ్మెల్యే శంకర్రావు అనే ఆయన రాసినటువంటి లేఖ ఆధారంగా విచారణ. ఎవరికి ఇచ్చారు విచారణ? సిబిఐకి. సిబిఐ ఏది ఫస్టే, అది ఎట్లాగండి లేఖ ఆధారంగా ఎట్లా అంటే సిబిఐ చూస్తుంది, ప్రాథమిక విచారణలో చూస్తుంది. ప్రాథమిక ఆధారం ఉంటే తీసుకుంటుంది, లేకపోతే కొట్టేస్తారు కదా, మీరు నిరపరాధ అవ్వచ్చు కదా అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటే ఎఫ్ఐఆర్ కట్టడం, అరెస్టుల దాకా వెళ్ళింది. ఇప్పుడు ఈ కేసులలో ఏం చేయాలి? ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ వేస్తే నడవనీయట్లేదు కాబట్టి ఇప్పుడు సిఐడి కేసులో ఈ ఇంకొక కేసు పెట్టుకొచ్చారు. ఇందులో అవకతవకలు జరిగింది, అవినీతి జరిగింది. పెట్టింది కూడా పార్టీ నాయకుడే. అప్పుడు కాంగ్రెస్ అయితే, ఇప్పుడు వైసీపీ పెట్టింది. ఇప్పుడు దీంట్లో ఒకవేళ క్యాష్ అంటే కేసు కొట్టేయాలి, రాజకీయ నాయకుడు పెట్టిన కేసు చెల్లదు అంటే మరి అప్పుడు ఎట్లా చెల్లింది అనేది ఒక ఆస్పెక్ట్ వస్తుంది. లేదు అంటే కనుక మీరు విచారించడానికి వీల్లేదంటే అయితే సిబిఐ విచారణకు నేను రెడీ అంటది ప్రభుత్వం. సిబిఐ విచారణకు రెడీ అంటే సిబిఐని అడుగుతారు, అంటే సిబిఐకి ఆదేశించాలి ప్రభుత్వం. మాకు అభ్యంతరం లేదు సిబిఐ విచారణ. అప్పుడు సిబిఐ కేసులో నిందితుడిగా చంద్రబాబు ఉంటారు ఎఫ్ఐఆర్ కట్టి విచారణ చేయడం అన్నట్టు. ఇది ప్రస్తుతం వ్యూహంగా కనబడుతోంది తప్పించి చంద్రబాబుని అరెస్ట్ చేసే అంత సీన్ అయితే కనిపించట్లేదు.